అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశవులు పాడిపోయి యూట్యూబ్ ఛానల్. గత 3 రోజులుగా బయట పర్యటన వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సారీ ఫర్ దట్. బట్ ఈరోజు కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా ఒకసారి మీకు చెప్తాను. చాలాసార్లు చెప్పాను, ఆడపిల్లల పేరు మీద లోన్ తీసుకోవద్దు, లోన్ తీసుకుంటే చాలా ఇబ్బందులు గురవ్వాల్సి వస్తుంది. ఒక అతను చేసిన పని ఏంటంటే, పాపం ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి పేరు మీద లోన్ తీసుకొని ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసిందే కదా అందరికీ. దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. మళ్ళీ వివరించిన కాడి నుంచి మీరు చెప్పేది ఏంటి, సొల్లు గాడిద గుడ్డు గొంగుర తొక్కాలు మాట్లాడతారు. సరే అది పక్కన పెడితే, ఇంకా కొంతమంది అయితే ఇంతకుముందు లోన్ తీసుకున్న వాళ్ళని ఏదో రకంగా బయటపడేస్తాం, మళ్ళీ హ్యాపీగా ఉండాలనుకుంటే మళ్ళీ వాటిలో లోన్ తీసుకొని మళ్ళీ కాల్ చేసి మమ్మల్ని మళ్ళీ బయటపడేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేసి చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు, బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్నాము, అందుకే మేము లోన్ తీసుకున్నాము, దీని నుంచి బయటపడేయండి, ఎంతవరకు వస్తుందో చూసి అంతవరకు మమ్మల్ని సేవ్ చేయండి అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా రోజు రోజుకి పనికి మాలి కంప్లైంట్స్, ఏదో తప్పు చేశాము సరిదిద్దుకుందాం అనే వాళ్ళకంటే కూడా తప్పు మేము చేస్తాము మీరు బయటపడేయండి అనే వాళ్ళ సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతుంది. యాక్చువల్లీ అటువంటి కాల్స్ అయితే నేను ఇగ్నోర్ చేస్తున్నాను, అటువంటి వాళ్ళకైతే నేను ఎటువంటి హెల్ప్ చేయకూడదని చెప్పేసి ఫిక్స్ అయ్యాను మెంటల్గా కూడా. ఎందుకంటే ఆ కాల్స్ని కూడా నేను ఇగ్నోర్ చేస్తున్నాను. ఇంకా కొంతమంది విషయానికి వస్తే, అసలు వీళ్ళు ఒక డిఫరెంట్ మెంటాలిటీ అనమాట. వీళ్ళు చేసే విధి విధానం కానీ ఎవరికి నచ్చదు కూడా, అటువంటి విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఫోన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకే కాల్ చేశారు, వాళ్ళ యొక్క సమస్య ఏంటనే చెప్పాలి. అయ్యా నేను పలానా దాంట్లో లోన్ తీసుకున్నాను, దాని నుంచి ఎలా బయటపడాలి ఏంటి అని చెప్పేసి అడిగితే అదొక రకం. దానికి యాక్చువల్లీ సొల్యూషన్ అనేది యూట్యూబ్లో చెప్తా. ఇక నేను ఏదైతే మాట్లాడతాను యూట్యూబ్లో, నేను పర్సనల్గా మీరు ఫోన్ చేసినా అదే చెప్తా. యూట్యూబ్లో లేని సబ్జెక్ట్ అయితే నేను పర్సనల్గా మీకు చెప్పను. యూట్యూబ్లో ఏదైతే ఉంటుందో నేను పర్సనల్గా చెప్పేది కూడా అదే ఉంటుంది. నేను పర్సనల్గా ఏదైతే చెప్తానో యూట్యూబ్లో కూడా అదే ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏదైతే ఉందో అది కొన్ని సమయాల్లో జరగవచ్చు, కొన్ని సమయాల్లో జరగకపోవచ్చు. దానికి మీరు మీరేదో అనుకొని నన్ను ఏదో అపార్థం చేసుకోవడం వల్ల ఉపయోగమే లేదు. నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడుతున్నారు, ఛానల్కి రిపోర్ట్ కొట్టేవాళ్ళు కొడుతున్నారు, అది ఏమీ కన్సిడర్ చేయదు యూట్యూబ్. ఎందుకని కన్సిడర్ చేయదంటే, ఒక ఇది ఉంటుంది అన్నమాట. ఏంటంటే అది అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఆ కామెంట్ ఆ చెప్పేదానికి రిలేటెడా కాదా అనేది యూట్యూబ్ కూడా చెక్ చేస్తుంది. ఏ టైంకి న్యూ ఇట్లా మీరు స్ట్రైక్ చేయడానికి గల అవకాశం ఏంటి అని చెప్పేసి మొత్తంగా మాట్లాడుతుంది. ఇదేం మీరు పట్టించుకోకుండా మీరు ఏదో అని ఫీల్ అయిపోయి కామెంట్లు పెట్టడం రిపోర్ట్లు కొట్టడం వల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు. ఏ కామెంట్లు పెట్టే రిపోర్ట్ కొట్టేది మాక్సిమం ఒక ఇద్దరే, ఇద్దరికంటే ఏం లేదు. వాళ్ళు ప్రతిరోజు కూడా చేసే పని ఏంటంటే, మన ఛానల్లో వీడియో రిలీజ్ అవ్వంగానే ఫస్ట్ ఒక డిస్లైక్, ఒక పనికి మళ్ళీ కామెంట్ అది పెడతారనమాట. సరే వాళ్ళు ఏం చేసినా పీకేది ఏం లేదులే కాబట్టి జస్ట్ లైట్ ఇట్, దాని ఈజ్ నో ఇష్యూ. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఎవరైతే లోన్స్ యాప్లో నుంచి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిమ్ తీసేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా ఉండొచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే పిఎఫ్లకి అయి ఉండొచ్చు, మీకు జాబ్ లాగిన్ దాంతో అయి ఉండొచ్చు, ఏదైనా సరే కాస్త సిమ్ చేంజ్ చేసుకోవడానికి, ఆ నెంబర్ తీసేయడానికి, ఆ నెంబర్ మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంతకుముందు సిమ్స్ని మన కాల్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, మన కాల్ లిఫ్ట్ చేయకపోతే మన ఫ్రెండ్స్కి వెంటనే కాల్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరైనా హెరాస్మెంట్ చేయాలని, నన్ను ఎవరైనా హెరాస్మెంట్ చేస్తాను అనుకోండి, నేను వాడి కాల్స్ ఎత్తకపోవచ్చు. కానీ నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడు నాకు కాల్ చేస్తారు, అప్పుడు నేను ఖచ్చితంగా నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. కాల్ లిఫ్ట్ చేసి నేను సమాధానం చెప్పాలి అతనికి, సో అండ్ సో అని ఇలా జరిగింది రాబాయ్ అని చెప్పి ఇదంతా చెప్పాలి. అవతలడు నా ఫ్రెండ్ తీసుకోవచ్చు తీసుకుపోవచ్చు, నా మీద ఎగనిష్టం అవ్వచ్చు, ఇలా జరుగుతుంది. ఇంకొన్ని సందర్భాలలో నా ఫ్రెండ్దే మాఫ్ చేసి వాడికే పంపించి పలానా లోన్ కట్టాలి, కట్టించకపోతే ఇది వైరల్ చేస్తాం, ఫేస్బుక్లో పెడతాం, యూట్యూబ్లో పెడతాం అంటారు. వాళ్ళంత సినిమా ఏం లేదు, ఓకే కదా. చాలామంది పేమెంట్ చేసినా కానీ అటెన్షన్ పే, టుడే లాస్ట్ డేట్, ప్లీజ్ పే ద మనీ, అదర్వైజ్ ఐ కెన్ కాంటాక్ట్ యువర్ కాంటాక్ట్స్ అండ్ సెక్షన్ 405 బ్లా బ్లా బా ఇట్లా కొన్ని మెసేజ్లు పెట్టి లాస్ట్లో ఒక యాప్ లింక్ ఇస్తారు. ఆ యాప్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు
అప్లికేషన్ డౌన్లోడ్ దాంట్లో నిజంగా కట్టాలంటారు, కానీ దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ ఏమీ ఉండవు. మీరు ఎప్పుడైతే ఈ యాప్ డౌన్లోడ్ చేస్తారో అప్పుడే మీ దగ్గర నుంచి డేటా తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. దయచేసి ఇలాంటి ట్రాప్లలో కూడా మీరు పడద్దు. ఇంకొక చిన్న విషయం, 1xBet 4abet ఈ అప్లికేషన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో దయచేసి దాని యూసేజ్ అనేది ఆపేసేయండి. ప్రమోషన్ చేసే యూట్యూబ్ ఛానల్స్ కూడా చెప్తున్నారు, మీ ప్రమోషన్స్ చేయటం వల్ల చాలామంది డబ్బు లాస్ అవుతున్నారు. ఎంత లాస్ అవుతున్నారు అంటే అంత లాస్ అవుతున్నారు. కొంతమంది 5,000, 10,000, 1,00,000, 2,00,000 పోగొట్టుకున్నారు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి ఈరోజు కాల్ చేస్తే 13,00,000 బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్నాడంట, నేను ఏం చేయాలి సార్ అంటాడు. నేను ఒకటే చెప్పిన, పోయి బావిలో దూకని చెప్పిన. 13,00,000, 1,00,000 పోతే ఆగుతారు, 2,00,000 పోతే ఆగుతారు. 13,00,000 ఎట్లా పోగొట్టుకున్నావు సావే, నేను చేసేది ఏం లేదు దీంట్లో, పోయి బావిలో దూకని చెప్పిన. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్పిన కొంతకాలం క్రితం, ఈ లోన్ యాప్స్లో తీసుకున్న వాళ్ళకి ఎవరికి సిబిల్ రన్ అవ్వదు, సిబిల్ పోతుంది, 100% సిబిల్ పోతుంది అని. సిబిల్ ఎందుకు పోతుందంటే వీళ్ళు అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసేది మొత్తం కూడా ఎవరైతే లోన్కి అప్లై చేస్తామో, లోన్కి అప్లై చేసినప్పుడు అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసేది వచ్చేసరికి ఏదైతే ఎన్బిఎఫ్సి అకౌంట్స్ ఉంటాయో ఆ ఎన్బిఎఫ్సికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రమే అమౌంట్ మనకి క్రెడిట్ చేస్తారు. వాళ్ళు వేసే 1,000 కానీ 2,000 కానీ ఇవన్నీ కూడా మైక్రో ఫైనాన్సర్స్ అంటే చిన్న చిన్న అప్పులు ఇచ్చేవి. ఓకే కదా. నెక్స్ట్ కలెక్ట్ చేయడం మాత్రం అసలు దానికి సంబంధం ఉండదు అన్నమాట. దానికి సంబంధం లేని బ్యాంక్ అకౌంట్స్ నుంచి వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. లైక్ ఇంతకుముందు ఎన్బిఎఫ్సిలా పనిచేసే ఏంటంటే మైక్రో ఫైనాన్సెస్ అంటే ఇంతకుముందు చూసుకుంటే మనకి క్రెడిట్ బి 1,000, 2,000 ఇచ్చేది, ఇప్పుడు 50,000, 60,000 కూడా వస్తుంది, పక్కన పెట్టేసేయండి. మోబిక్విక్ అని ఇది అంతే చేస్తుంది. ఈ ఇంతకుముందు స్టార్ట్ చేశాయి ఎన్బిఎఫ్సిల దగ్గర నుంచి అమౌంట్ లేపించడం అనేది, ఇవి స్టార్ట్ చేశాయి. ఇవి స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడు ఈ 7 డేస్ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అదే మెథడ్ యూజ్ చేసి మన యొక్క డేటాను తీసుకొని మనని ఇక మనకి సిబిల్ కూడా లేకుండా చేసేస్తాను. ఖచ్చితంగా వీటిలో వేలు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సిబిల్ డ్యామేజ్ అనేది 100% ఉంటుంది. కానీ మన సిబిల్ మరి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. మరి సిబిల్ దీన్ని ఎందుకు కన్సిడర్ చేస్తుందో అర్థం కావట్లేదు. మరి సిబిల్ కన్సిడర్ చేయడానికి మళ్ళీ కారణాలు ఏంటో కూడా నాకైతే తెలియదు. దానికి చాలాసార్లు మెయిల్ పెట్టడం జరిగింది. ఒక మెయిల్ అయినా రిప్లై వస్తే ఖచ్చితంగా దాంట్లో ఉన్న సారాంశాన్ని మళ్ళీ నేను యూట్యూబ్లో చెప్తాను. ఎవరికైతే మాకు తగ్గలేదన్నా మాకు అలాగే ఉందంటారో ఒకసారి మీరు పర్సనల్ లోన్ కానీ లేదంటే ఏదన్నా సరే ఓ బజాజ్ లోన్ కానీ ఇంకేదన్నా లోన్కి వెళ్ళి ట్రై చేయండి. మీకు ఎటువంటి లోను రాదు అన్నమాట, దయచేసి అర్థం చేసుకోండి. లోన్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. ఈ 7 డేస్ యాప్లో ఏలు పెట్టినా ఏ ప్రవృద్ధుడికైనా ఏ వృద్ధుడికైనా సరే ఖచ్చితంగా ఎటువంటి లోను ఫ్యూచర్లో కానీ రాదు, 100% పక్క. ఇప్పటి వరకు చాలా కాలం క్రితం నుంచి ఈ మొబైల్ నెంబరే యూజ్ చేస్తున్నా. ఈ మొబైల్ నెంబరే ప్రతి ఒక్కటి కూడా ఎంతమంది కాల్ చేసినా ఈ మొబైల్ నెంబర్ వచ్చే సమాధానం చెప్తున్నా. కానీ ఈ కేసెస్ అనేది రోజు రోజుకి చూసుకుంటే చాలా విపరీతంగా పెరుగుతున్నాం. చాలా విపరీతం అంటే చాలా విపరీతంగా పెరుగుతున్నాం. ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఒక్కోసారి కాల్స్ మాట్లాడిన పొజిషన్, ఒక కాల్ మాట్లాడేసరికి 10 కాల్స్ వచ్చి పడుతున్నాయి. ఈ ఫోన్లో చూసుకుంటే దాదాపు ఈరోజు మాట్లాడిన 200 కాల్స్ ఉండొచ్చు. మేము 3 రోజులు బయట డ్రైవింగ్కి వెళ్ళాం. డ్రైవింగ్కి వెళ్ళినా కానీ మన వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఎత్తరేంటండి, ఎత్తారా మీ ఫోను, ఎందుకు ఎత్తారు ఫోన్ అని చెప్పేసి మెసేజ్ పెడతాం. ఈ చూడండి ఎన్ని కాల్స్ ఉన్నాయి. ఇట్లా నేను ఏ ఒక్క నెంబర్ సేవ్ చేయనండి. ఎందుకు సేవ్ చేయనంటే మనకు అంత అవసరం లేదు, సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో మన ఫోనే హ్యాక్ అయితే మన వల్ల ఇతరుల డేటా కూడా పోతుందేమో ఒక భయంతో నేను నా ఫోన్ అయితే ఎవరి కాంటాక్ట్ సేవ్ చేయను. అదొకటి అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఒక కొత్త కస్టమర్ లాగే ఉంటారు. అది నా మైండ్లో గుర్తున్న వాళ్ళ వరకు మాత్రమే ఉంటుంది, గుర్తులేని వాళ్ళకు మనం ఏం చేయలేము. దయచేసి లోన్ అప్లై చేసి బయటపడ్డ వాళ్ళు మళ్ళీ లోన్ అప్లై చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. నేను యూట్యూబ్లో ఏమీ నీతి వలిత వాక్యాలు చెప్పడానికి ఏం రాలేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్పడానికి మాత్రం వచ్చాను. ఉన్న ఫ్యాక్ట్ అయితే ఇది, దీనికి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయా లేదా ఇంకా ఏంటి దీని వెనకాల ఉన్న గోప్యం ఏంటనేది ఎవ్రీథింగ్ కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం నేను ఆల్వేస్ ఉంటాను కాబట్టి కాస్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.